వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉండటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల్లో కూడా టెన్షన్ మొదలైంది. ఈసారి ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాల్లో, ఎంపీలను ఎమ్మెల్యే స్థానాల్లోకి మారుస్తారని కూడా తెలుస్తుంది. దీంతో ఎవరి సీటు ఎటు మారుతుందోనన్న టెన్షన్ నేతల్లో కనిపిస్తుంది. తాడేపల్లి నుంచి ఎవరికి పిలుపు వస్తుందోనని ఆందోళనలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు. ఉదయం కేబినెట్ సమావేశానికి వచ్చిన మంత్రుల మధ్య కూడా ఈ విధమైన చర్చ వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఎవరెవరికి ఫోన్లు వచ్చాయని, పిలిచిన వారితో ఏం మాట్లాడుతున్నారని అన్న దానిపై కూడా మంత్రులు చర్చించుకున్నారని తెలుస్తుంది. ఒకవేళ ఫోన్లు వస్తే ఎన్ని రోజుల ముందు పిలుస్తున్నారని కూడా ఆరా తీశారు కేబినెట్ మీటింగ్కు వచ్చిన మంత్రులు. ఇక ఇప్పటికే తొలి విడతలో ముగ్గురు మంత్రుల సీట్లలో మార్పులు జరిగాయి. ఇద్దరు ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు. వారి నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. మరోవైపు రెండో విడత మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. అందుబాటులో ఉండాలని, సీఎంతో సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చారు. సోమవారం రోజున రెండో జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈసారి మరింత మందికి స్థాన చలనం ఉండొచ్చని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే రెండో జాబితాలో ఎవరెవరి పేర్లు ఉండొచ్చన్న ఉత్కంఠ అటు ఎమ్మెల్యేలు ఇటు మంత్రుల్లోనూ పెరిగిపోతుంది. సీట్లు మారుస్తారా లేక సీటే లేపేస్తారా అన్నది అర్థం కాక సతమతమవుతున్నారు వైసీపీ నేతలు. కాకినాడ జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది. అందుబాటులో ఉండాలని, సీఎంతో సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్లు తాడేపల్లి వెళ్లారు. అయితే మళ్లీ సోమవారం రావాలని వారికి చెప్పి పంపించేశారు. కొద్ది రోజులుగా ఈ ముగ్గురికి సీట్ల విషయంలో చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురికి సీట్ ఇవ్వడం డౌట్ అని ప్రచారం జరుగుతుంది. జగ్గంపేటలో మాజీ మంత్రి తోట నరసింహన్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఆయన పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. గతంలో జగ్గంపేట నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. చంటిబాబుకు పిలుపు రావడంతో నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్తిపాడు సీటు కూడా మొదటి నుంచి అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. అక్కడ పర్వత లేదా వరుపుల ఫ్యామిలీలో ఒకరికి ఇవ్వడానికి పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తుంది. పిఠాపురం సీటు విషయంలో కూడా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేనైతే ఖచ్చితంగా మారుస్తారని చర్చ జరుగుతుంటాయి.